జగన్ ఢిల్లీ ధర్నా వ్రతము చెడింది ఫలము దక్కలేదు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ధర్నా ఫ్లాప్ అయింది జనము పట్టించుకోలేదు మీడియా కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు ఇది జగన్ హస్తిన ధర్నా వెనుక పెద్ద వ్యూహమే ఉందని వైసీపీ నేతలు అప్పట్లో గొప్పగా చెప్పుకున్నారు రాజ్యసభలో తన బలం చూపి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని దారిలోకి తెచ్చుకోవడం అదే సమయంలో అదే బలాన్ని చూపి కాంగ్రెస్ కు దగ్గర కావడం అన్న రెండంచెల వ్యూహంతో ఆయన ఏపీలో శాంతి భద్రతల సాకు చూపి హస్త వెళ్లి మరీ ధర్నా చేసొచ్చారు అయితే ఆ రెండించెల వ్యూహం ఘోరంగా విఫలమైంది అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ జగన్ ను నమ్మి దగ్గరకు రానివ్వడానికి ఇసుమైతేనే ఆసక్తి చూపలేదు వాస్తవానికి నిజంగా ఏపీలో శాంతి భద్రతలు క్షీణించి ఉంటే జగన్ హస్తినలో ధర్నా చేసి ఏపీకి తిరిగొచ్చేసి ప్యాలెస్కు పరిమితం కారు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఊరువాడ ఏకం చేస్తూ రాష్ట్రంలో పర్యటనలకు శ్రీకారం చుట్టి ఉండేవారు లేదా ఆయన హస్తిన ధర్నాలో ఫోటో ఎగ్జిబిషన్ పెట్టి మరీ తెలుగుదేశం దౌర్జన్య కాండలో ముప్పై ఆరు మంది వైసీపీ కార్యకర్తలు మరణించారని చెప్పుకున్నారుగా వారందరినీ పరామర్శించడానికి పర్యటనలు చేపట్టేవారు అవేమీ లేకుండా ఆయనైతే తాడేపల్లి ప్యాలెస్ లేదా బెంగళూరు ప్యాలెస్ అంటూ ఇంకా అంతఃపురానికే పరిమితమయ్యారు దీంతో ఆయన హస్తిన ధర్నా లక్ష్యం ఏంటి అన్న దానిపై ఇప్పుడు రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది రాష్ట్రంలో శాంతి భద్రతలపై జగన్ ఆందోళన హస్తిన ధర్నా అంతా ఒక సాకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు హస్తిన ధర్నా తర్వాత జగన్ తాడేపల్లి బెంగళూరు ప్యాలెస్ల మధ్య షటిల్ సర్వీస్ కే పరిమితమయ్యారంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి బ్రహ్మాండంగా ఉందని ఆయన అంగీకరించేసినట్లే కదా అంటున్నారు దాంతో ఇప్పుడు ఆయన హస్తిన ధర్నా వెనుక ఉద్దేశాలు ఏంటన్న దానిపై విశ్లేషణలు చేస్తున్నారు జగన్ ఢిల్లీలో ధర్నా చేసిన చేసినప్పుడు మీడియా కూటమి భాగస్వామ్య పక్షాలు వచ్చి సంఘీభావం చెప్పారు దాంతో జగన్ కాంగ్రెస్ కు చేరువు కావడానికి ధర్నా ద్వారా మార్గం సుగమం చేసుకున్నారని అంతా భావించారు అయితే ధర్నా తర్వాత స్వల్ప వ్యవధిలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రెండు బీజేపీ కీలక నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు దీంతో ఆయన ఇటు కాంగ్రెస్ అటు బీజేపీలతో సయోధ్య కోసం రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు తన సొంత సోదరి షర్మిల విమర్శల దాడిని నియంత్రించడం కోసం కాంగ్రెస్ తో సయోధ్య కేంద్రంలో అధికారంలో ఉంది కనుక తనపై అక్రమాస్తుల కేసుల విచారణ వేగం పుంజుకోకుండా నిరోధించడం కోసం బీజేపీతో మైత్రి అన్న వ్యూహాన్ని జగన్ అనుసరిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు అయితే కాంగ్రెస్ బీజేపీలు రెండు కూడా జగన్ను దగ్గరకు రానీయడానికి అంగీకరించలేదని అంటున్నారు